హలో అండి, నేను నూర్జహాన్. అట్ట పెట్టె ఇది చూసారా, ఇంత పొడవు అట్ట పెట్టె ఏంటి అనుకుంటున్నారా? ఈ అట్ట పెట్టెలో మొక్కలు పంపించారండి. అడ్డంగా అలా అడ్డంగా పడుకోబెట్టి ఎంత చక్కగా ప్యాకింగ్ చేశారు సప్తగిరి నర్సరీ వాళ్ళండి. సప్తగిరి నర్సరీ నుంచి నేను మొక్కలు తెప్పించాను, అదిగోండి. హైట్ ఒక్కొక్క మొక్క 3 ఫీట్ల హైట్ ఉంది, బలంగా ఉందండి. నేను ప్యాకింగ్ ఓపెన్ చేయలేదు, ఇంకా మీ ముందే ఓపెన్ చేసి చూపిద్దాము. అసలు వీళ్ళ ప్యాకింగ్ ఎంత చక్కగా ప్యాక్ చేసి మొక్క ఎలాంటి డిస్టర్బ్ కాకుండా పంపించారండి. చాలా బాగా ప్యాక్ చేశారు. ఈ న్యూస్ పేపర్ కింద కవర్లో లోపల మట్టి ఉంది, చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. అయ్యండి, ఎంత లైట్ వెయిట్గా పంపించారు. అడుగున కొంచెం మట్టి వేసి అంతా ఇది బియ్యం పొట్టులాగా అనిపిస్తోంది. ఇంకా నేను చూడలేదు, ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కూడా. ఇలా లోపల సీల్ చేసేసారండి, సీల్ చేసి పైన కవర్ కట్టారు. ఇది కూడా అలాగే లోపల గ్యాప్ లేకుండా ఏంటంటే తడిపోకుండా చక్కగా 5 డేస్. ఈరోజుకి కొంచెం వాళ్ళు మేము వెళ్ళటం లేట్ అయిపోయింది, వాళ్ళు పంపించటం లేట్ అయిపోయింది. అక్కడి నుంచి మేము 5 డేస్కి తీసుకున్నామండి. 5 డేస్ అయినా మొక్కలు ఎలాంటి ప్రాబ్లం కాలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత మాకు ఫోన్ చేయలేదు, మహిదీపట్నం వచ్చినాయి. అక్కడి నుంచి ఫోన్ చేయకపోవటం వల్ల మేము వెయిట్ చేస్తున్నాము. మళ్ళీ మేము ఆయనకి సప్తగిరి ఆయనకి ఫోన్ చేస్తే అతను మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళు ఫలానా చాట ఉన్నాయంటే అక్కడికి వెళ్ళి తెప్పించారనమాట. ఇంత ఈ మధ్య టైము 5 డేస్ అయింది, 5 డేస్ అయినా కూడా మొక్కలు ఎలాంటి ప్రాబ్లం కాలేదు. నేను చూపిస్తానండి. ఇక్కడి నుంచి న్యూస్ పేపర్ కట్టారు చూడండి, కొంచెం 4 ఇంచుల గ్యాప్ ఇచ్చి మొత్తం న్యూస్ పేపర్ కట్టేశారు. న్యూస్ పేపర్ కట్టి పైన ఓపెన్ పెట్టారు. ఇలా ఈ 4 మొక్కలు తెప్పించాను, అదిగోండి. ప్యాకింగ్ అయితే చాలా చక్కగా చేశారండి. 2 మొక్కలు ఇలా పడుకోబెట్టారు, 2 మొక్కలు అటు నుంచి 2 మొక్కలు పడుకోబెట్టారు. 4 మొక్కలు కరెక్ట్గా వచ్చినాయి అన్నమాట. న్యూస్ పేపర్ కట్టారు చూడండి. ఇవి ఏమేం మొక్కలు చూపిస్తాను. ఇది థాయ్ లెమన్ అండి, కాయ కూడా చూసారా ఎంత పెద్ద కాయ, అదిగోండి. నేను ప్రస్తుతానికి మొక్కలు ఎలా ఉంటాయో అని నేను ఒక 4 మొక్కలు తెప్పించాను. ఈ మొక్కలు బాగా పెరిగి సక్సెస్ అయ్యి మనకి కాయలు బాగా కాసిన తర్వాత అప్పుడు మనం ఇంకా మిగతా ఏమైనా తెప్పించుకోవచ్చు. సీడ్లెస్ జామ్ ఉందన్నారు, కానీ అది లేదంట స్టాకు, అది కూడా చెప్పానండి. ఇది వాటర్ యాపిల్ అండి, ఇది చూసారా, ఇది వాటర్ యాపిల్ జంబో వెరైటీ అంటే పెద్ద కాయ అనమాట. ఇంత పెద్ద కాయ వస్తుంది, చూపించడం అయితే ఇంత పెద్ద కాయ చూపించారు. ఇది కాయ వస్తే కానీ మనకు తెలియదు, ఇప్పుడైతే ప్రస్తుతానికి కాయ లేదు, జంబో వెరైటీ అని చెప్పారు. ఇదిగోండి, ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను ఎలా ఉందో మొక్క. తర్వాత ఆవకాడో, ఆవకాడో నేను సీడ్స్ తోటి నాటిన మొక్క. 2 ఇయర్స్ తర్వాత ఇప్పుడేదో డిస్టర్బ్ అయిందండి, మొన్న ఎండలకి తట్టుకోలేకపోయింది, ఆకులన్నీ రాలిపోయినాయి. నేను ఇంకొక మొక్క ఉందన్నమాట సీడ్స్ తోటి పెట్టిన చిన్న కుండీలోనే 1 ఇయర్ నుంచి పెరుగుతుంది, అది కూడా చూపిస్తాను. ఇది అంటు మొక్క అని నేను తెప్పించానండి ఆవకాడో. చూద్దాం, ట్రై చేద్దాం, పెంచుదాం. ఇది కొంచెం నీడలో పెట్టి పెంచుదాము ఈసారని అంటు మొక్క తెప్పించాను. ఇది మామిడండి. ఈ మామిడి 3 టైమ్స్ నేను పోయినసారి 6 రకాల మామిడిలు తెప్పించాను, ఇది ఈ ఇయర్కి 3 టైమ్స్ కాసిద్దంట. అదిగోండి, కాయ ఉంది ఆల్రెడీ, దీనికి 3 టైమ్స్ కాసిద్దని చెప్పారని నేను తెప్పించాను. ఇది ఈ మామిడి మొక్క. ఇవి రేట్స్ అయితే వాళ్ళు చెప్తారండి, రేట్స్ వాళ్ళు మనకు కావాలంటే వాళ్ళు ఒక లిస్టు పంపిస్తారు. ఆ లిస్టులో మనకి ఏ మొక్క అయితే కావాలంటే ఆ మొక్క సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ 4 మొక్కల రేట్స్ నేను చెప్తానండి. ఈ థాయ్ లెమన్ 150 రూపీస్ అండి, చాలా పెద్ద లెమన్, అదిగోండి. ఇది వాటర్ యాపిల్ 300, ఈ ఆవకాడో 400, ఈ మ్యాంగో 3 టైమ్స్ కాసిద్దని చెప్పారు, ఈ మ్యాంగో 300. ఇంతవరకు తెప్పించానండి. రేట్స్ అయితే వాళ్ళు ఫిక్స్ చేసి మనకి పంపిస్తున్నారు, అవి మనం సెలెక్ట్ చేసుకొని ఏం కావాలో అవి తెప్పించుకోవచ్చు.
నేనైతే మొక్కలు ఏమైపోతాయో 5 డేస్ అయిపోయింది, వాటర్ పోయలేదు కదా, ఎలా ఉంటాయో ఏంది అనుకున్నాను. కానీ బాగున్నాయండి. వచ్చిన తర్వాత నేను ఈ హోల్స్ నుంచి కొన్ని కొన్ని వాటర్ పోసానన్నమాట. ఇంకా ఓపెన్ చేయకుండానే వీటన్నింటిలో కొన్ని కొన్ని వాటర్ నిన్న పోసానండి. నిన్నే వచ్చినాయి చూసారు కదా. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా. ఈ ప్యాకింగ్ చూసారా, పైన ప్లాస్టర్ వేసి తడి ఆరిపోకుండా చక్కగా ప్యాక్ చేశారండి. అలా ఇది కట్ చేశాను. ఈ కంపోస్ట్ చూడండి, ఆకుల ఎరువు, ఈ బియ్యం పొట్టు, ఈ రెండు కలిపి మొక్క నాటారండి. అందుకే ఇంత లైట్ వెయిట్గా ఉంది. ఇది కొంచెం బరువు ఉంది, ఇది అయితే అస్సలు లైట్ వెయిట్. దీంట్లో ఏముందో కూడా చూపిస్తాను. ఇది అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది, ఇది కొంచెం బరువు ఉంది. ఎందుకంటే కొంచెం ఇసుక కలిపారు దీంట్లో, పొడి పొడిలాడితే కొంచెం ఇసుక ఉంది. బియ్యం పొట్టు, ఆకులు ఎరవండి, ఇంతే. ఈ పేపర్ కూడా తీసి చూద్దాం మొక్క ఎలా ఉందో. అడగండి, నేను చెప్తూ ఉంటాను కదా, పెన్సిల్ మందం. మన మదర్ ప్లాంట్ నుంచి వీళ్ళు ఇట్లా అంటు కడుతూ ఉంటారన్నమాట. నేను కట్టే విధానమే. కాయ ఉంది చూడండి. ఈ మొక్క మనం పెంచి మన దగ్గర చిగుర్లు, కొత్త చిగుర్లు వచ్చి మన దగ్గర కాయ వచ్చినప్పుడు మనం కాన్ఫిడెన్స్గా చెప్పచ్చు ఎంత బాగా గ్రోత్ ఉంది, ఎంత బాగా కాయలు కాస్తున్నాయి అనేది మనకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత మనకి మనము మొక్కలు తెప్పించుకోవచ్చు. ఫస్ట్ ఒక 4-5 మొక్కలు తెప్పించుకొని ట్రై చేస్తే ఈ గ్రోత్ బాగున్న తర్వాత మనం ఇంకా అన్ని రకాల మొక్కలు తెప్పించుకోవచ్చు అండి. నేను అందుకే 4 మొక్కలు తెప్పించాను. ఇవి మన దగ్గర కొత్త చిగుర్లు ఎప్పటికి వస్తాయి, కాపు ఎంత బాగా కాపు వస్తుందని తెలిసిన తర్వాత నేను ఇంకా కొన్ని రకాల వెరైటీస్ తెప్పిస్తాను. పనస వెరైటీస్ చెప్పానండి, 2 వెరైటీస్. అవి స్టాక్ డిసెంబర్లో వస్తాయి అన్నారు. ఆ 2 వెరైటీస్ కూడా నేను తెప్పిస్తాను పనస. ఇవన్నీ ఓపెన్ చేసి చిన్న కుండీల్లో నాటుతున్నానండి. ప్రస్తుతానికి నేను 11x11 కుండీ, ఐకే కుండీలు చెప్తూ ఉంటాను కదా, ఆ కుండీలో నాటేస్తాను 4. నాటిన తర్వాత మనం ఒక 2-3 మంత్స్ తర్వాత మనం వేరే మడుల్లో కానీ గ్రో బ్యాగ్స్లో కానీ చేంజ్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసిన తర్వాత ఈ 4 మొక్కలు చూడండి. ప్యాకింగ్ చాలా బాగా చేశారండి. మొక్కకి ఎలాంటి డ్యామేజ్ కలగకుండా, తర్వాత ఇలా పడుకోబెట్టి నిలబెట్టకుండా అట్టపెట్టిలో పడుకోబెట్టి నీట్గా పేపర్ కట్టి పంపించారు. ఇది సప్తగిరి నర్సరీ. నేను ఒకసారి తెప్పించి చూద్దాం ఎలా ఉంటాయో అని ట్రై చేశానండి. ఇది వాటర్ యాపిల్, చాలా హైట్లో ఉంది. ఇది 4 ఫీట్స్ ఉంది. మొక్కలన్నీ బాగున్నాయి. ప్రతి మొక్కకి కార్డు పెట్టి పంపిస్తున్నారండి. చూసారు కదా, నేను లైట్ వెయిట్, ఇంత లైట్ వెయిట్ ఉంది ఏంటి అనుకున్నాను. అంతా ఇది బియ్యం పొట్టు, రైస్ పొట్టు అండి. ఇది అందుకే అంత లైట్ వెయిట్గా ఉంది. మనకి ఊర్లో వాళ్ళు చాలామంది అడుగుతున్నారు రైస్ పొట్టు వేసుకోవచ్చని. ఇలా చక్కగా కలుపుకోవచ్చండి, మట్టి, కంపోస్టు, రైస్ పొట్టు కూడా కలిపి మనం లైట్ వెయిట్ కోసం యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఈ ప్లాంట్స్ అన్ని కార్గోలో పంపించారండి మైదీపట్నం వచ్చి. మైదీపట్నం వచ్చిన తర్వాత బస్టాండ్లో 5 డేస్ ఉన్నాయి. 5 డేస్ ఉంటే మొక్కలు ఏమైపోతాయి అనుకున్నాను. గాలి వెలుతురు లోపల ఏమీ లేకపోయినా కూడా చూడండి, ఒక్క ఆకు కూడా రాలేదు. ఆకులు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం రాలేదండి మొక్కలకి. నేను 5 డేస్ అయ్యింది మొక్కలు ఏమైపోతాయి అనుకున్నాను, కానీ ప్యాకింగ్ మాత్రం చాలా బాగుందండి. అలా పంపించినప్పుడే మనకి ఎంత దూరం అయినా కూడా చక్కగా సేఫ్గా మనకు మొక్కలు వచ్చినాయి. కారణం చూడండి, ఇలా హెల్తీగా ఉండాలి మొక్క. మొక్క బలంగా ఉన్నాయండి, 4 మొక్కలు బలంగా ఉన్నాయి. నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను,
మొక్కకి ఒక కాయ ఉండాలి అని. ఇలా కాయ ఉంటే మనకి కరెక్ట్గా కాయలు కాస్తాయి, చిన్న చెట్లకనే కాన్ఫిడెన్స్ వచ్చిందండి. ఇదిగోండి మామిడికాయ ఒకటి ఉంది, నిమ్మకాయ ఉంది. ఇట్లా మనం నర్సరీలో బయట నర్సరీలో తెచ్చుకున్నప్పుడు ఒక కాయ ఉండేలా చూసుకోవాలండి కంపల్సరీ. అంత రేట్లు పెట్టి మనం కొనుక్కుంటున్నప్పుడు ఒక కాయ ఉన్నప్పుడే మనకు కాన్ఫిడెన్స్ అనమాట. ఇక బాగా మనం 1 ఇయర్ లోపు విపరీతంగా కాయలు వస్తాయి. నేను ఇంతకుముందు నర్సరీలో ఎన్నో మొక్కలు తెచ్చాను. ఆ మొక్కలన్నిటికీ ప్రతి ఒక్క మొక్కకి కాయ ఉండేలా చూసుకున్నానండి. అందుకే మనకి ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలైనా కూడా అంత బాగా కాపీనిస్తున్నాయి. అదొక్కటి ప్రతి ఒక్కళ్ళు గమనించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.